హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో మీరు ఆల్రెడీ ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి ఇంట్రెస్ట్ ఉండి కొత్తగా మీరు ఏదైనా నేర్చుకుంటూ ఉండొచ్చు. మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో రకరకాల వీడియోస్ ఉన్నాయి. సో ఈ వీడియోస్ చూస్తూ మనం ఏవైనా స్ట్రాటజీస్ గురించి నేర్చుకున్నాము అని అనుకోండి, ఆ స్ట్రాటజీని యూజ్ చేయడం ద్వారా అసలు మనకి ఒక నెలలో ఎంత సంపాదించగలుగుతాం, లేదా అసలు అట్లీస్ట్ దాన్ని గతంలో అప్లై చేస్తుంటే ఎంత సంపాదించేవాళ్ళం అనేది మనకి తెలిస్తే కానీ మనం యాక్చువల్గా ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా అని దాన్ని రిలే కాలేము. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, స్ట్రాటజీ అంటే ఏంటి, ఎందుకు మనం ఇలా స్ట్రాటజీస్ని గతంలో ఎంత డబ్బులు సంపాదించామని టెస్ట్ చేసుకోవాలి అని అంటే, స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్లో అయితే 99% మంది డబ్బులు నష్టపోతూనే ఉంటారు. సో ఈ 99% వాళ్ళు ఏం చేస్తారంటే బ్లైండ్ ట్రేడ్స్ చేస్తారనమాట. సింపుల్ గా సమ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి నేకెడ్ ట్రేడ్స్ చేయడం ద్వారా, అంటే సింపుల్ కాల్ కొనడం లేకపోతే సింపుల్ పుట్ కొనడం ద్వారా చాలా వరకు మనీ లూజ్ అవుతూ ఉంటారు. సో మీరు మీ సర్కిల్లో ఎవరిని చూసుకున్నా కూడా సింపుల్ కాల్ ని బై చేయడం ద్వారా లేకపోతే పుట్ ని బై చేయడం ద్వారా కన్సిస్టెంట్ గా ప్రాఫిట్ ఎర్న్ చేసాం లేదా అట్లీస్ట్ ప్రాఫిటబుల్ గా ఉన్నాం అని కరెక్ట్ గా చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు అంటే బ్లైండ్ ట్రేడ్స్ అనేవి మనకి వర్కౌట్ కావు. మనం ట్రేడ్ చేసే స్టాక్ కానీ లేకపోతే ఇండెక్స్ కానీ, ఈ రెండు వాటిల్లో కూడా మన రిస్క్ రివార్డ్ ని చూసుకుంటూ మనం స్ట్రాటజికల్ గా మార్కెట్ పెరుగుతుందా లేకపోతే పడుతుందా అన్న దాన్ని బట్టి రిస్క్ రివార్డ్ చూసుకుంటూ, మేబీ 1:2 రిస్క్ రివార్డ్ ఆర్ 1:4 రిస్క్ రివార్డ్ వరకు మనం ట్రేడ్ చేస్తేనే కన్సిస్టెంట్ గా ప్రాఫిటబుల్ గా ఉండగలుగుతాం. మార్కెట్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్ బయర్స్ కూడా ఎప్పుడు నేకెడ్ ట్రేడ్స్ చేయరు అనమాట, అంటే సింపుల్ కాల్ కొనడం కానీ సింపుల్ పుట్టు కొనడం కానీ చేయరు. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే హెడ్జ్డ్ ట్రేడ్స్ చేస్తారు. సో ఈ హెడ్జింగ్ చేసేటప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఆప్షన్ సెల్లర్స్ కానీ ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే టైం డికే. సో ఈ టైం డికేని క్యాష్ చేసుకోవడానికే మనకి రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి అన్నమాట. అయితే మార్కెట్ లో ఉన్న ఎన్నో స్ట్రాటజీస్ మనం ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నావచ్చు, లేకపోతే మనం బుక్స్ స్టడీ చేయడం ద్వారా నేర్చుకున్నవి, లేదా ఏదైనా ఆర్టికల్ చదవడం ద్వారా, లేకపోతే న్యూస్ పేపర్ లో వచ్చిన స్ట్రాటజీస్, అవి మనకి అసలు గతంలో వర్కౌట్ అయ్యాయో లేదో తెలిస్తే కానీ ఫ్యూచర్ లో వర్కౌట్ అవుతుంది అని మనం కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయలేము. అయితే మనం మాట్లాడుకునే ఈ ఆప్షన్ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఇది చాలా రిస్కీ. ఇందాక నేను చెప్పినట్టు 99% మంది డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు, కానీ ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే రివార్డ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఆప్షన్ ట్రేడింగ్ నేర్చుకుంటూ గనక డబ్బులు పోగొట్టుకున్నారు అని అంటే యాక్చువల్గా ఎందుకు పోగొట్టుకున్నారు అనేది ఫస్ట్ నేర్చుకోండి. సో ఆల్రెడీ మీరు డబ్బులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఎందుకు పోగొట్టుకున్నారు నేర్చుకుంటే దాని తర్వాత మళ్ళీ అదే సేమ్ మిస్టేక్ చేయకుండా ఉంటాము. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఆప్షన్ ట్రేడింగ్ లో నష్టపోయారు అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను 70-80% పీపుల్ సింపుల్ కాల్ ని బై చేయడం కానీ లేదా పుట్ ని బై చేయడం కానీ, అది కూడా మల్టిపుల్ లాట్స్, ఫస్ట్ ఒక లాట్ కొంటారు, దాన్ని యావరేజ్ చేయడం కోసం ఇంకో లాట్ కొంటారు, ఇలా మనీ పోగొట్టుకుంటూ ఉంటారు అనమాట. లేదా కొన్నిసార్లు స్ట్రాటజీస్ వేసినా కూడా ఎండ్ దాకా ఉండకుండా జస్ట్ స్ట్రాటజీ వేయగానే కాసేపట్లో లాస్ కనపడుతుందని ఎగ్జిట్ అవుతారు, బట్ డే ఎండ్ చూసుకునేసరికి మళ్ళీ ప్రాఫిటబుల్ గా ఉంటారు. ఈ రెండు కారణాల వల్లే ఆప్షన్ ట్రేడర్స్ ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. మెయిన్ ఆప్షన్ ట్రేడర్స్ కి స్ట్రాటజీతో పాటు పేషెన్సీ కూడా ఉండాలి. పేషెన్సీ ఎప్పుడు వస్తుంది అంటే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వస్తుంది. సో ఈ కాన్ఫిడెన్స్ మనం బిల్డప్ అవ్వడం కోసమే బ్యాక్ టెస్టింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకున్నారు అని అనుకుంటే స్టాక్ మార్కెట్ ని ఒక గురువు లాగా భావించి వాళ్ళకి ఫీ పే చేసాము అని అనుకోండి. బట్ ఎప్పుడైతే మీరు డబ్బులు నష్టపోయారో ఎందుకు నష్టపోయాము అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకోండి, తర్వాత ఎలా సంపాదించాలి అనేది మీకే అర్థం అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో మీరు నేర్చుకునే స్ట్రాటజీస్ కానీ లేకపోతే ఏదైనా టెక్నిక్ కానీ ఉంది అని అంటే దాన్ని అసలు గతంలో మీరు ట్రేడ్ చేసి ఉంటే మీకు డబ్బులు వచ్చేవా లేవా అని బ్యాక్ టెస్ట్ చేసుకుంటే దాని తర్వాత మనకు వచ్చే కాన్ఫిడెన్స్ తో రియల్ మనీతో ట్రేడ్ చేయొచ్చు, లేదా విర్చువల్ గా పేపర్ ట్రేడ్ చేసి ఇంకా మన కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిన తర్వాత అప్పుడు రియల్ మనీతో ట్రేడ్ చేయొచ్చు. బట్ చాలా మంది బ్యాక్ టెస్టింగ్ అనే వర్డే ఎక్కువగా వాడరు అండ్ బ్యాక్ టెస్టింగ్ గురించి అసలు మాట్లాడరు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఈజీ. అండ్ ఈ బ్యాక్ టెస్టింగ్ చెయ్యకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒకటి ల్యాక్ ఆఫ్ డేటా. సో గతంలో ఇప్పుడు మనం వీక్లీ ఆప్షన్స్ చూసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఈ వీక్ ఆప్షన్స్ వరకు డేటా మాత్రమే మనకు దొరుకుతుంది కదా. మీకు ఇప్పుడు లాస్ట్ వీక్ది కావాలి లేదా ఒక 4 మంత్స్ బ్యాక్ ఉన్న ఆప్షన్స్ డేటా కావాలి అంటే మనకి సాధారణంగా దొరకదు. ఆ డేటా లేకపోవడం వల్ల కూర్చొని బ్యాక్ టెస్టింగ్ ఎవరు చేయలేరు. అండ్ అలాగే మనం చేసే స్ట్రాటజీస్ యూజువల్గా అవుట్ ఆఫ్ ది మనీ కానీ లేకపోతే ఎట్ ది మనీ కానీ లేకపోతే ఇన్ ది మనీ కానీ అని రకరకాల స్ట్రాటజీస్ మనం నేర్చుకొని చేస్తూ ఉంటాం కదా. ఆ రోజు యాక్చువల్గా ఎట్ ది మనీ ఎక్కడుంది, అవుట్ ఆఫ్ ది
మనీ ఎంత, ఇంది మనీ ఎంత అనేది మనకు తెలియదు కదా. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ వల్ల కూడా బ్యాక్ టెస్టింగ్ అనేది చాలా కష్టం అయిపోతుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండడం వల్లనే బ్యాక్ టెస్టింగ్ ని ఎవ్వరూ కూడా అంత ఈజీగా ప్రిఫర్ చేయరు. ఇలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది కాబట్టి బేసిక్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలి అనేది కష్టంగా ఉంటుంది. బట్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత బ్యాక్ టెస్టింగ్ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్ ఇంటర్ఫేస్ తో డెవలప్ అవుతుంది. సో ఇలాంటి డెవలప్మెంట్ నేను సింపుల్ గా అబ్జర్వ్ చేసింది అండ్ రిపీటెడ్ గా వీడియోస్ లో ప్రమోట్ చేస్తున్నది స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ ని. సో ఈ స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ లో బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. అండ్ నేను ఈ వీడియో ద్వారా చూపించే బ్యాక్ టెస్టింగ్ ఏదైతే ఉందో దాని నుంచి ఆప్షన్స్ ని మీరు సింపుల్ గా ఎలా బ్యాక్ టెస్ట్ చేయాలి అని తెలుసుకోగలుగుతారు. అండ్ అలాగే ఒక నెలలో మనం ఎంత ప్రాఫిట్ సంపాదించగలం అండ్ మన స్ట్రాటజీ ద్వారా నిజంగా అసలు డబ్బులు వస్తాయా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేయడం కోసం షార్ట్ ట్రయాంగిల్ ని నేను బ్యాక్ టెస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో యూజువల్ గా ఆప్షన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రోజులో ఉండే టైం డికే ఏదైతే ఉందో ఆ రెండు టైం డికేల్ ని కాల్లో అండ్ పుట్ లో రెండు టైం డికేస్ ని క్యాష్ చేసుకోగలుగుతాం. సపోజ్ ఈ రోజు నిఫ్టీ ప్రైజ్ 15,500 ఉంది అని అనుకుందాం. సో ఇట్లాంటప్పుడు నేనేం చేస్తానంటే మార్నింగ్ 9:30 ఓపెన్ చేసినప్పుడు 15,550 ఉంటే దీనికి 250 పాయింట్స్ పైన అంటే 15,750 కాల్ ని సెల్ చేస్తాం మనం. అండ్ అలాగే షార్ట్స్ ట్రయాంగిల్లో కాల్తో పాటు పుట్ని కూడా సెల్ చేయాలి. అందుకని 250 పాయింట్స్ కింద 15,250 పుట్ని సెల్ చేస్తాము. సో ఎప్పుడైతే నిఫ్టీని ఇలాగా కాల్ని పుట్ని రెండు కూడా అవుట్ ఆఫ్ ది మనీని గనక నేను సెల్ చేశాను అని అంటే అలాంటప్పుడు ఈ రెండిట్లో వచ్చే టైం డికేని క్యాష్ చేసుకుంటూ మనం ప్రాఫిటబుల్ గా ఉండాలి అని మనం అనుకుంటున్నాం. సో ఈ షార్ట్ ట్రయాంగిల్ టెక్నిక్ ని ఒకవేళ 9:30 గనక మనం ఎంట్రీ అయ్యి ఒకవేళ 3:15 గనక ఎగ్జిట్ అయితే ఇంట్రాడే బేసిస్ లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇస్తే అలాంటప్పుడు మనం ఎంత ప్రాఫిటబుల్ గా ఉంటాం. అండ్ మోర్ ఓవర్ కొన్ని కొన్ని సార్లు మార్కెట్ లో చాలా పెద్ద మూమెంట్ రావచ్చు. అలాంటప్పుడు స్టాప్ లాస్ గనక మనం పెట్టుకోకపోతే పెద్ద రిస్కే. అందుకోసం అని స్టాప్ లాస్ ఒక 35% అండ్ అలాగే ప్రాఫిట్ మాక్సిమం ప్రాఫిట్ ఒకవేళ మనకు వస్తే తీసేసుకోవాలి అని అనుకుంటే 100% ప్రాఫిట్ కనుక మనం తీసుకున్నాము అంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇలా చేస్తే మనకు నిజంగా డబ్బులు వస్తాయా లేదా అని బ్యాక్ టెస్ట్ చేస్తే మన రిజల్ట్స్ ని బట్టి మనం ఇది ఫ్యూచర్ లో చేయొచ్చా లేదా అని తెలుస్తుంది. సో ఈ బ్యాక్ టెస్టింగ్ చేయడం కోసం నేను ఒకసారి స్ట్రీక్ ప్లాట్ఫామ్ కి వెళ్ళి దీన్ని ఎలా చేస్తాము అనేది నేను చూపిస్తాను. ఇలాంటి కండిషన్స్ మీకు ఏవైనా ఉన్నాయి అని అనుకుంటే మీరు స్ట్రీక్ ప్లాట్ఫామ్ లో ఈజీగా చేయొచ్చు. సో స్ట్రీక్ ప్లాట్ఫామ్ లో మనం ట్రేడ్ చేయడం కోసం మనకి జీరోదా అకౌంట్ కానీ లేకపోతే ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ కానీ ఉండాలి. సో వన్స్ మనం స్ట్రీక్ ప్లాట్ఫామ్ లో లాగిన్ అయిన తర్వాత స్ట్రాటజీస్ లో క్రియేట్ స్ట్రాటజీలోకి నేను వెళ్తున్నాను. సో ఈ క్రియేట్ స్ట్రాటజీలో యూజువల్ గా మన స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు నేను నిఫ్టీకి చేస్తున్నాను. మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ స్టాక్స్ ఇలా దేనికైనా కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సో ఇక్కడ నిఫ్టీ స్పేస్ 50 అని టైప్ చేస్తే కింద నిఫ్టీ 50 ఇండిసెస్ అని వస్తుంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను 5 మినిట్ క్యాండిల్ తీసుకుంటున్నాను. సో 5 మినిట్ క్యాండిల్ ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే మనం 9:30 ఎంటర్ అవ్వాలి అండ్ 3:15 ఎగ్జిట్ అవ్వాలి, రెండు కూడా 5 మల్టిపుల్సే కదా, అందుకని 5 మినిట్ క్యాండిల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నిఫ్టీ 50 ఇండిసెస్ నేను యాడ్ చేసిన తర్వాత దీని మీద కనుక మనం సెలెక్ట్ చేసాము అనుకోండి, డైనమిక్ కాంట్రాక్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మనం కాల్ ట్రేడ్ చేయాలనుకుంటున్నామా లేకపోతే పుట్ ట్రేడ్ చేయాలనుకుంటున్నామా అన్న డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయగలుగుతాము. సో ఫస్ట్ నేను కాల్ సెల్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇందాక 15,500 ట్రేడ్ అవుతున్నప్పుడు 15,750 అమ్మేయాలి అని చెప్తున్నాను కాల్. అంటే ఎన్ని స్ట్రైక్ ప్రైజెస్ పైన? 5 స్ట్రైక్ ప్రైజెస్ పైన. సో ప్రతి 50 పాయింట్లకి ఒక స్ట్రైక్ ప్రైస్ పెరుగుతుంది కదా, సో 5 స్ట్రైక్ ప్రైజెస్ పైన కాల్ ని అమ్మేయాలి, అవుట్ ఆఫ్ ది మనీ అమ్మేయాలి అని అనుకుంటున్నాను. అండ్ మనం కరెంట్ వీక్ చేయాలి. సో ఎక్స్పైరీ వచ్చేసి కరెంట్ పెడతాము అండ్ ఎక్స్పైరీ టైప్ వచ్చేసి వీక్లీ పెట్టుకోవాలి. అండ్ లాంగ్ అంటే మనం బై చేస్తున్నట్టు అనమాట, లాంగ్ కాదు షార్ట్ పెట్టుకోవాలి. షార్ట్ పెడితే సెల్ చేసినట్టు, సెల్ చేస్తేనే మనకి టైం డికే అనేది బెనిఫిట్ గా ఉంటుంది. సో ఇక్కడ నేను డన్ క్లిక్ చేస్తున్నాను సచ్ దట్ మనం ఇక్కడ నిఫ్టీ 50 యొక్క అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ని సెల్ చేయడానికి కావాల్సిన కండిషన్ రాసాము. ఇప్పుడు అలాగే పుట్ ని సెల్ చేయడానికి కండిషన్ రాయాలి, అది కూడా అవుట్ ఆఫ్ ది మనీ. మళ్ళీ అగైన్ నిఫ్టీ స్పేస్ 50 అని టైప్ చేస్తున్నాను, ఇండిసెస్ సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ దీన్ని డైనమిక్ కాంట్రాక్ట్ కింద కన్వర్ట్ చేయడం కోసం సెలెక్ట్ చేసి ఈసారి పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ స్ట్రైక్ ప్రైస్ లో -5 అంటే కింద 5 స్ట్రైక్ ప్రైజెస్ లో పుట్ ఆప్షన్ అవుట్ ఆఫ్ ది మనీ అవుతుంది కాబట్టి దీన్ని సెల్ చేయడం కోసం కరెంట్ వీక్లీ సెలెక్ట్ చేసుకుంటున్నాను.
అండ్ నెక్స్ట్ లాంగ్ కాకుండా షార్ట్ సెలెక్ట్ చేసి డన్ క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు కాల్ని అండ్ పుట్ని రెండింటిని కూడా సెల్ చేయడానికి కావాల్సిన కండిషన్స్ నేను రాశాను. ఇక్కడ మనం బై పెట్టినా సెల్ పెట్టినా ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం పైన సెల్లే రాశాం కదా. బట్ సమ్హౌ నేను సెల్ అనే కండిషన్ యూస్ చేసుకుంటున్నాను. సపోజ్ 1 lot నేను సెలెక్ట్ చేశాను అని అనుకుందాం. సో ఎవ్రీడే మార్నింగ్ మనం 9:30 ఈ స్ట్రాటజీని అప్లై చేయాలి. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే nth క్యాండిల్ అనే కండిషన్ని తీసుకుంటాను అనమాట. సో nth క్యాండిల్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో ఆ క్లోజ్ నాకు 0 కంటే ఎక్కువ. సో ఇప్పుడు మనం నిఫ్టీ 0 కంటే ఎక్కువ ఎప్పుడు కూడా 0 కంటే ఎక్కువే ఉంటుంది కదా. కాకపోతే మనకి సింపుల్గా ఎంత క్యాండిల్ అంటే మార్కెట్ మనకి 9:15 స్టార్ట్ అవుతుంది కదా. సో 9:30 ఎన్ని క్యాండిల్స్ అవుతాయి, 5 minute క్యాండిల్స్, 3 candles అవుతాయి. కాబట్టి ఎంత క్యాండిల్ యొక్క క్లోజ్ రేంజ్ వచ్చేసి 5 minute మనం పెట్టుకొని థర్డ్ క్యాండిల్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో అది హయ్యర్ దెన్ 0 ఉంటే అలాంటప్పుడు నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. హయ్యర్ దెన్ నెంబర్ 0 రాయాలి. మనం సింపుల్ 0 రాస్తే సరిపోదు, నెంబర్ 0 కనుక మనం క్లిక్ చేసాము అని అంటే 9:30 క్యాండిల్ ఇలా క్లోజ్ అవ్వగానే మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఎగ్జిట్ కండిషన్ కోసం యాడ్ ఎగ్జిట్ కండిషన్ మనం సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ ఎంత క్యాండిల్ మళ్ళీ తీసుకోవాలి. సో 3:30 ఎగ్జిట్ అయిపోవాలి కదా. సో ఎంత క్యాండిల్ యొక్క క్లోజ్ నేను తీసుకుంటాను. అండ్ ఒక రోజులో 3:15 అవ్వాలంటే 9:15 నుంచి 3:15 ఎన్ని క్యాండిల్స్ అవ్వాలి. సో 5 minute క్యాండిల్స్ మొత్తం 72 క్యాండిల్స్ అయ్యాయి అని అంటే 3:15 వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకోవచ్చు. సో 72 క్యాండిల్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత దాని యొక్క క్లోజ్ ఏదైతే ఉందో అది హయ్యర్ దెన్ 0 ఉండాలి అని అనుకుంటున్నాను. సో కాబట్టి హయ్యర్ దెన్ నెంబర్ అనే కండిషన్ని యూజ్ చేసుకుంటూ 0 సెలెక్ట్ చేసి డన్ క్లిక్ చేశాను. అండ్ అలాగే ఇందాక నేను రాసి చూపించినట్టు స్టాప్ లాస్ నేను 35% పెట్టుకుంటున్నాను అండ్ టార్గెట్ 100% టార్గెట్ పెట్టుకుంటున్నాను. సో అలాగే ఒకసారి మనం షో అడ్వాన్స్డ్లోకి వెళ్ళి ఎంఐఎస్ ట్రేడ్ చేయాలన్నమాట. మనం ఇక్కడ బై మిస్టేక్ సిఎన్సీ ఉంది అని అంటే మీకు ఇక్కడ రిజల్ట్స్ రాంగ్ వస్తాయి. అందుకని ఎంఐఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాండిల్స్టిక్ అండ్ 9 నుంచి 11:15 ఇది ఓకే. ఇలాగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి నేను షార్ట్స్ ట్రాంగిల్ అని నేమ్ ఇస్తున్నాను. సో షార్ట్స్ ట్రాంగిల్ అని నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేశాను అని అనుకోండి. సో ఇప్పటిదాకా నేను చేసే స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో షార్ట్స్ ట్రాంగిల్, ఇది నాకు అసలు గతంలో వర్కౌట్ అవుతుందా లేదా అని, ఎన్నిసార్లు ప్రాఫిటబుల్గా ఉంది, లాస్లో ఉంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఈ రిజల్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కాల్ని ఏదైతే సెల్ చేశామో కాల్ని సెల్ చేసిన దాంట్లో జస్ట్ 3,900 rupees ప్రాఫిట్ వచ్చింది. పుట్ని సెల్ చేసిన దాంట్లో 17,535 rupees ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే మార్కెట్ గత 1 year కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది కదా, అందుకని పుట్ సెల్లింగ్లో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి, కాల్ సెల్లింగ్లో ఎక్కువ రాలేదు. బట్ ఇక్కడ నుంచి మార్కెట్ మనకి సైడ్ వేస్ ఉంటుందా లేకపోతే డౌన్ ట్రెండ్ ఉంటుందా అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కదా. కాబట్టి ఇన్ ఫ్యూచర్ మేబీ కాల్ సెల్లింగ్లో ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు. బట్ స్టిల్ నేకెడ్ కాల్ సెల్ కానీ నేకెడ్ పుట్ సెల్ కానీ వెళ్లకుండా మనం ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాం. ఈ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మనకి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. అండ్ అలాగే ప్రాఫిట్ వచ్చినప్పుడేమో మనం 100% ప్రాఫిట్ తీసుకుంటున్నాం, లాస్ వచ్చినప్పుడు 35% లాస్ తీసుకుంటున్నాం. కాబట్టి రిస్క్ రివార్డ్ కూడా మేనేజ్ అవుతూ ఉంది. సో అసలు ఇంత డిస్కషన్ లేకుండా సింపుల్ రిజల్ట్స్ మనకి ఇక్కడ కనపడుతూనే ఉన్నాయి. దీన్ని కనుక మనం ట్రేడ్ చేస్తుంటే 21,000 ప్రాఫిట్ వచ్చేది అని క్లియర్ గా కనపడుతుంది. సో ఒకవేళ దీని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కావాలి అని అనుకున్నా ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీద కనుక మనం క్లిక్ చేసాము అని అనుకోండి, అలాంటప్పుడు ఒక్కరోజు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది ఇక్కడ నాకు డేటాబేస్ లో మనకి కనపడుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం 106 సిగ్నల్స్ వచ్చాయి. అంటే 106 టైమ్స్ మనం ట్రేడ్ చేసాము అని అనుకోండి, అలాంటప్పుడు మనకి 17,000 ప్రాఫిట్ వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా 17,000 ప్రాఫిట్ రాదు. ఎందుకు 17,000 ప్రాఫిట్ రాదు అంటే మనకు బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా పే చేయాలి, మొత్తం 100 ట్రేడ్స్ ట్రేడ్ చేసామని. సో ఆ 100 ట్రేడ్స్ కి బ్రోకరేజ్ కూడా పోతే మరి నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది నేను సెలెక్ట్ చేసుకుంటే, బ్రోకరేజ్ కూడా పోయిన తర్వాత నేను ఇక్కడ బ్రోకరేజ్ సెలెక్ట్ చేసిన వెంటనే 12,000 కన్వర్ట్ అయింది చూసారా. బట్ స్ట్రాటజీ మనకు సంపాదించి పెట్టేది 17,000, కానీ మనం ఇది చేయడం ద్వారా బ్రోకరేజ్, ఎస్టిటి, ఈ ఛార్జెస్ అన్ని పే చేస్తాం కదా, అవి పే చేసేసరికి మనకు వచ్చే డబ్బులు 12,000. ఇక్కడ మన రియాలిటీ కనపడుతుంది చూడండి. కొన్ని కొన్ని సార్లు మనం 5 minutes టైం ఫ్రేమ్ లో లేకపోతే 1 minute టైం ఫ్రేమ్ లో పెట్టుకుని స్ట్రాటజీస్ టెస్ట్ చేసినప్పుడు చాలా ట్రేడ్స్ అవుతూ ఉంటాయి. మేబీ ఇక్కడ మనకి ప్రాఫిట్ కనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఎప్పుడైతే మనం బ్రోకరేజ్ ఆన్ చేస్తామో ఇమీడియట్ గా అది లాసుల్లోకి వెళ్ళిపోతుంది.
ఎందుకంటే అప్పటికి 200-300 ట్రేడ్ లైన్ తర్వాత 5,000 ప్రాఫిట్ కనిపించింది అనుకోండి, ఆ 5,000 మొత్తం కూడా బ్రోకరేజ్ కే వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి బ్యాక్ టెస్ట్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. సో యూజువల్ గా మనం నేర్చుకున్నప్పుడు షార్ట్ స్ట్రాంగిల్ అనేది గొప్ప టెక్నిక్ అని చెప్పి నేర్చుకుంటూ ఈ మధ్య యూట్యూబ్ లో మనకి బాగా పాపులర్ అవుతుంది. ఈ స్ట్రాటజీని చాలా మంది యూట్యూబర్స్ ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఇలాగా మన రియలిస్టిక్ డేటా వచ్చిందో, ఇక్కడ ఉన్న క్యుములేటివ్ డేటాను ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం 196 సిగ్నల్స్ వచ్చాయి. అంటే 98 డేస్ ట్రేడ్ చేస్తే గానీ మనకి 196 సిగ్నల్స్ రావు. సో 98 డేస్ ట్రేడ్ చేసాం మనకి 21,000 వస్తుంది అని అంటే 4 నెలలు ట్రేడ్ చేస్తే మనకి 20,000 వస్తుంది. అంటే నెలకి 5,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. సో మరి ఈ నెలకి 5,000 వచ్చే దాంట్లో కూడా బ్రోకరేజ్ ఛార్జెస్ ఆల్మోస్ట్ 2,000 రూపీస్ దాకా పోతాయి. కాబట్టి నెలకి షార్ట్ స్ట్రాంగిల్ ద్వారా మనం సంపాదించే అమౌంట్ ఎంత అంటే 3,000 రూపీసే. ఇలా మనం ఎవరి ఇండివిజువల్ గా వాళ్ళు నేర్చుకునే స్ట్రాటజీస్ ని క్రాస్ చెక్ చేసుకుంటే గానీ అసలు మనం నిజంగా డబ్బులు సంపాదించగలమా లేదా అనేది మనకు తెలుస్తుంది. అండ్ మనం నేర్చుకున్న ప్రతి స్ట్రాటజీని మనం ప్రాక్టికల్ గా ట్రై చేస్తూ ఒక 2-3 నెలలు చేసిన తర్వాత మనకి నెల మొత్తం చేస్తే ఓవరాల్ గా మనం వచ్చే సంపాదించే డబ్బులంతా కూడా బ్రోకరేజ్ ఛార్జెస్ పోతున్నాయి, లేకపోతే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏం మిగలట్లేదు అని అనుకున్నప్పుడు ఆ స్ట్రాటజీస్ చేయడం యూజ్లెస్. ఎందుకంటే ఒక రకంగా మన మనీ ఐడియల్ గా ఉండిపోతుంది అండ్ టైం కూడా వేస్ట్ అవుతుంది. అందుకనే ఏదైనా స్టెప్ తీసుకునే ముందు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్ లో ఎస్పెషల్లీ ఆప్షన్స్ లో చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం ఇట్లా స్ట్రాటజీస్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని లైవ్ మార్కెట్ లో ట్రేడ్ చేయాలి అని అనుకున్న డిప్లాయ్ ఆల్ గనక మనం క్లిక్ చేసాము అంటే ఫ్యూచర్ లో మనం మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేసుకోవాలన్నా పేపర్ ట్రేడ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ అలాగే లేదు డైరెక్ట్ స్టాక్ మార్కెట్ లో మనం చేసేద్దాం అన్నా కూడా టేక్లే ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసాము అంటే మనకి నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకు అలర్ట్ వస్తుందో అలాంటప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్ స్ట్రీక్ ప్లాట్ఫామ్ నుంచే మనం ట్రేడ్ కూడా చేయొచ్చు. అండ్ అలాగే మనం బాస్కెట్ ఆర్డర్స్ రాసుకుని రకరకాల స్టాక్స్ ని సింగిల్ స్ట్రాటజీతో సింపుల్ గా స్కానింగ్ కూడా చేయొచ్చు. సో దానికోసం యూజువల్ గా స్కానర్ లోకి వెళ్ళి క్రియేట్ స్కానర్ ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా మీకు బ్యాక్ టెస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుంటుంది, దీని నుంచి మనం మన ఫ్యూచర్ టైమ్ ని ఎట్లా సేవ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫ్యూచర్ లో మనం పోగొట్టుకోబోయే మనీని ఎలా కాపాడుకోవచ్చు లేదా గతంలో మనం చేసిన మిస్టేక్స్ ని ఎలా తెలుసుకోవచ్చు అనేది మీరు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.